అండి నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసారండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి పెన్ క్యాప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, పెన్ క్యాప్స్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. పెన్ క్యాప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా పెన్ క్యాప్స్ని ఇలా తీగ మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఈ పెన్ క్యాప్ను ఇలా చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు ఒక్కొక్కసారి బట్టల క్లిప్లు లేనప్పుడు, అవసరానికి దొరకనప్పుడు ఇలా పెన్ క్యాప్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బట్టల పైన పెన్ క్యాప్స్ను పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బట్టల క్లిప్ కంటే కూడా చాలా గట్టిగా స్టిఫ్గా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం శారీకి అయితే పిన్లు పెట్టుకుంటూ ఉంటాం కదండి. పిన్ని అయితే కుచ్చెల్లి దగ్గర ఇక్కడ మన పిన్ అయితే ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా పెట్టుకున్నప్పుడు దార పోగులు అయితే పడుతూ ఉంటాయి కదండి. అలా పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది, 100% వర్క్ అవుతుంది. ఇలా ఈ పిన్నికి ఇలా నెయిల్ పాలిష్ ఒకటి తీసుకొని ఇలాగా మనం దీనికి ఇక్కడ హోల్ దగ్గర ఇలాగ నెయిల్ పాలిష్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఆరిపెట్టుకుని తర్వాత మనం ఇలాగ పిన్నికైతే మన నెయిల్ పాలిష్ వేసుకొని ఈ హోల్ దగ్గర ఇలా తర్వాత కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఆరిన తర్వాత మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇలా పెట్టుకున్నప్పుడు దార పోగులు పట్టకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలా దారాలు పట్టకుండా ఉండాలంటే ఇంకొక పద్ధతిలో ఇలాంటి స్టోన్స్ పోసలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇలాంటి పోసలు తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, దారపోగులు ఇలా పట్టకుండా మనకి చక్క చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ లాంటివి తీసుకొని దీనిలో ఒక 1/4 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. ఇలా కాఫీ పౌడర్ కూడా కొంచెం వేసుకొని బేకింగ్ పౌడరు కాఫీ పౌడర్ ఇదంతా కూడా మిక్సింగ్ చేసుకోవాలి బాగా కలిసేలాగా. ఇలా ఈ బేకింగ్ పౌడర్ని కాఫీ పౌడర్ని బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి. మనకి పాత ఫ్రిడ్జ్ అయినా ఫుడ్ ఐటమ్స్ ఏవో ఒకటి పెడుతూ ఉంటాం కదండి, పాలు కానీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. గ్యాస్ పొయ్యి ఆన్ చేసుకొని ఇలాగా దోశ పెనాన్ని పెట్టుకొని దోశ పెనం మీద 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ హీట్ వచ్చిన తర్వాత ఇలా ఒక గిన్నెలో ఐస్ క్యూబ్స్ని నేను నైటే వాటర్ పెట్టేశానండి. ఇలాగా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇలా ఐస్ క్యూబ్స్ని దీంట్లో దీని అలా అట్ల పెనం మీద పెనం మీద ఐస్ క్యూబ్స్ని ఇలా వేసుకొని 4 స్పూన్ తీసుకొని ఇలా ఐస్ క్యూబ్ మీద పెట్టుకొని ఇలా అటు ఇటు కదుపుతుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలా ఐస్ క్యూబ్స్ వాటర్ మొత్తం మనం క్లీన్ చేసుకున్న తర్వాత విమ్ జెల్ ఉంటుంది కదండి, మనం గిన్నెలు కడుక్కునే విమ్ జెల్లు 1 స్పూన్ వరకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం కొంచెం వాటర్ పోసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దోశలు అతుక్కోకుండా చక్కగా వస్తాయండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయిందండి. 100% రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, పంచదారకి చేమలు ఎక్కకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగ పంచదారలో లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు 2-3 తీసుకొని ఇందులో వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక చాటు పెట్టుకుంటే చేమలు ఎక్కకుండా ఉంటాయి. ఇంకొక పద్ధతిలో చేమలు రాకుండా ఉండాలి అంటే వైట్ ఎనిగర్ అయితే ఉంటుంది కదండి, ఇలా కాటన్కి వైట్ ఎనిగర్ని ఇలా అప్లై చేసుకొని డబ్బా చుట్టూరు కూడా ఇలాగా మనం ఇలా అప్లై చేసేసుకొని ఒక చాటు పెట్టుకున్నాం అనుకోండి, చేమలు రాకుండా ఉంటాయి. సో ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి చెప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, కొబ్బరి చెప్పున ఒకటి తీసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి చెప్పును తీసుకొని ఎల్లుల్లిపాయ పొట్టు అయితే మనం ఎల్లుల్లిపాయలు పొట్టు ఒలుచుకొని పడేస్తూ ఉంటాం కదండి,
ఆ పొట్టుని తీసుకొని ఈ చెప్పలో కొన్ని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు పొట్టు కొంచెం తీసుకొని, బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండీ మనం బిర్యానీలో వేసుకునే ఆకు, ఆ ఆకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసుకోవాలి. లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కూడా ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి కూడా కాటన్ అయితే ఉంటుంది కదండి, కాటన్ ఇలా ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో పెట్టుకొని ఇలా పెట్టేసుకొని దీనిపైన ఈ కాటన్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కాటన్ని ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తి వెలిగించుకున్నాం అనుకోండి, మనకి కిచెన్లో చిన్న చిన్న నుసి పురుగుల్లాగా శీతాకాలంలో ఎక్కువగా ఉంటాయండి. ఫ్రూట్స్ దగ్గర కానీ మన వెజిటేబుల్స్ తొక్కల దగ్గర కానీ అవి ఎక్కువగా వాళ్తూ ఉంటాయండి. శీతాకాలంలో బాగా ఈ పురుగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో మనం ఇలాగా ఎల్లుల్లిపాయ పొట్టుని, లవంగాలని, ఇలాగా బిర్యానీ ఆకును ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా ఇలా ఒత్తులాగా మనం కాటన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా వెలిగించుకున్నామంటే ఈ స్మెల్కి ఆ పురుగులు చనిపోతాయండి. త్వరగా రావండి, ఈ స్మెల్ అలా ఘాటుగా చాలా బాగా పనిచేస్తాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒత్తి వెలిగించుకోవటం వల్ల మన కిచెన్లో కానీ హాల్లో కానీ రూమ్స్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. దోమలు కానీ చిన్న చిన్న నుసి పురుగులు కానీ బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెయిల్ పాలిష్లు అయితే మనం వేసుకుంటూ ఉంటాం కదండి, నెయిల్ పాలిష్లు మనం వేసుకొని ఇలా మూత పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా బిర్రగా ఉండి రాదు కదండి, టైట్గా ఉంటుంది మూత. అలాంటి టైంలో ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వరకు అవుతుంది. ఇలా నెయిల్ పాలిష్ వేసేసుకున్న తర్వాత మనం చక్కగా ఈ చేసాక మూత పెట్టేసుకుంటాం కదండి, అది టైట్గా ఉన్నప్పుడు ఇలా వ్యాజిలిన్ ఉంటుంది కదండి, వ్యాజిలిన్ కొంచెం తీసుకొని ఇలా నెయిల్ పాలిష్ దగ్గర చక్కగా మూత దగ్గర ఇలా అప్లై చేస్తే చాలండి. ఈ చేసాక కొంచెం వ్యాజిలిన్ అప్లై చేసుకున్నాం అనుకోండి మనకు మూత పెట్టుకున్నప్పుడు టైట్గా లేకుండా లూజ్గా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి, సింపుల్గా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ నెయిల్ పాలిష్ చేసరికి టైట్గా ఉండకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, 100% వరకు అవుతుంది. ఇలాగ మనం కొంచెం ఇలా అప్లై చేస్తే చాలండి వ్యాజిలిన్ చక్కగా టైట్ లేకుండా ఈజీగా మూత అయితే వచ్చేస్తుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి, ఇంకా ఛానల్లో రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.